హాయ్ హలో అందరికీ నమస్కారం. లక్ష్మీ తెలుగింటి వంటలకు స్వాగతం. ఈరోజు టెంపుల్ స్టైల్లో చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను చూపిస్తున్న కొలతలు అయితే కనుక చాలా ఈజీగా, చాలా సింపుల్గా, అలాగే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా నేను రైస్ కుక్కర్ గ్లాస్ తోటి 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం అన్నం వండుకునే గిన్నెలోకి వేసుకుందాం. రైస్ కుక్కర్లో ఏం వండుకోవటం లేదండి, పులిహోర కాబట్టి పొడి పొడిగా రావాలి కాబట్టి ఇలా గిన్నెలో సపరేట్గా వండుకుంటున్నాను. తర్వాత 40 గ్రాముల చింతపండు తీసుకున్నాను. ఈ 2 గ్లాసుల బియ్యానికి 40 గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది కరెక్ట్గా మనకి. ఈ చింతపండును ఒక గిన్నెలోకి తీసుకుని చింతపండు మునిగేంత వరకు వాటర్ వేసుకుని చింతపండును కూడా నానబెట్టుకుందాం. బియ్యాన్ని కూడా శుభ్రంగా 2 సార్లు కడుక్కొని 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్లు వేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఒక అరగంట సేపు నానబెట్టుకుంటున్నాను నేను. ఇప్పుడు చింతపండు మనకి బాగా నానిపోయిందండి. ఈ చింతపండును గట్టిగా ఒకసారి చేతితో బాగా ఇలా పిసుకొని ఇప్పుడు మనం చింతపండుని ఏ బౌల్లో ఉడికించుకోవాలనుకుంటున్నామో దానిలోకి ఈ విధంగా వడకట్టుకొని నలకలవి రాకుండా చింతపండును చూసుకుని తీసుకోవాలి. ఇలా చింతపండుని 1-2 సార్లు కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ చింతపండులో ఉన్న రసాన్ని అంతటిని తీసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే కనుక ఉడకటానికి కూడా ఎక్కువ టైం పడుతుందండి. చూసుకొని వేసుకోండి. చూసారు కదా చింతపండులో ఉన్న రసాన్ని అంతటిని తీసుకున్నాను. ఇప్పుడు తర్వాత రైస్ కుక్కర్ గ్లాస్ తోటి పావు గీత ఉంటుంది కదండి, పావు ఆపు ముప్పావు అని గ్లాస్కి, ఆ పావులో కూడా పావు గ్లాసులో సగం వేసుకుంటున్నాను. గుర్తు పెట్టుకోండి, పావు కూడా కాదు, పావులో సగం, దాదాపుగా 2 టేబుల్ స్పూన్లు కూడా ఉండదు, 2 స్పూన్లు ఉంటుంది. ఈ విధంగా ఉప్పు వేసుకొని తర్వాత కొద్దిగా చిన్న బెల్లం ముక్క వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, నేనైతే వేసుకుంటాను. చింతపండు పులుపు డిఫరెంట్గా ఉంటుంది కదా, కొద్దిగా బెల్లం వేసుకుంటే ఆ చింతపండు పులుపుని బ్రేక్ చేస్తుంది, పులిహోర టేస్టీగా ఉంటుంది మనకి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత చింతపండు రసాన్ని అలాగే అన్నాన్ని కూడా ఒకేసారి పెట్టుకున్నారు స్టవ్ మీద. వీటిని ఇప్పుడు ఉడికించుకుందాం. ఇప్పుడు అన్నం కూడా పొంగొచ్చింది. ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకుందాం అన్నాన్ని. ఒకవైపు చింతపండు కూడా ఉడుకుతూ ఉందండి. 2 గ్లాసుల బియ్యానికి 40 గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది. అలాగే రైస్ కుక్కర్ గ్లాస్ తోటి పావులో సగం వేసుకున్నాను నేను. తర్వాత చింతపండు ఉడుకుతూ ఉన్నప్పుడే ఇలా పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకుందాం. చింతపండు కూడా బాగా ఉడికిందండి. ఇలా ఉడికితే సరిపోతుంది మనకి. పచ్చిమిర్చికి సన్న ఘాటు పెట్టి వేసుకోండి చింతపండులో, లేదంటే అవి ఉడికేటప్పుడు పేలుతూ ఉంటాయి. ఇలా గీత పెట్టి వేసుకుంటే ఆ పులుపు కూడా పచ్చిమిర్చికి పట్టి బాగా టేస్టీగా ఉంటుంది. చింతపండు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు అన్నం కూడా ఉడికింది కాబట్టి ఈ అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఆరబెట్టుకుందాం. ఇలా ఆరబెట్టుకుంటే ఆరుతూ ఉంటుందండి మనకి, లేదంటే వేడిగా ఉన్నప్పుడు కలిపితే కనుక అన్నం విరిగిపోతుంది మనకి, పలుకులు పలుకులుగా వస్తుంది, ముక్కలు ముక్కలుగా. అందుకని ఇలా ఆరబెట్టుకుందాం. అన్నం ఆరేలోగా తాలింపు వేసుకుందాం. ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి నేను. మామూలుగా ఇంట్లో వాడుకునే రెగ్యులర్ స్పూన్ అయితే కనుక 4 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువైనా కూడా అంత బాగుంటుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను వేయించుకుందాం. లోపల దాకా వేగుతాయండి. అలా అయితే హై ఫ్లేమ్లో అయితే పైన కలర్ వచ్చేసి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది, తినేటప్పుడు పంటికి బంకలాగా అంటుకుంటుంది. పల్లీలు వేగాయి. ఇప్పుడు ఇంకా అదే ఆయిల్లో ఆవాలు వేసుకొని వేయించుకుందాం. 1 స్పూన్ ఆవాలు వేసుకొని వేగాక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకుందాం. అవి వేగాక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకుంటున్నాను. అవి కూడా కొద్దిగా వేగాక 2 స్పూన్ల మినప్పప్పు వేసుకొని వేయించుకుందాం. ఇవి వేగుతున్నప్పుడే మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. ఇల్లంతా కూడా మనం పులిహోర చేస్తున్నాం అనేది ఈజీగా తెలిసిపోతుంది ఎవరికైనా కూడా, ఈ తాలింపులోనే అర్థమవుతుంది. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకుందాం. చూసారు కదా ఎంత బాగా వేగాయో దోరగా. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం. నేను ఇందులో అల్లం వేయలేదండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు. మా పిల్లలకి ఇష్టం ఉండదు అల్లం, అందుకే నేను వేయలేదు. వాళ్ళు వేరుకొని తినాలని వద్దు వద్దు అంటారు. అల్లం వేసుకోండి మీకు కావాలంటే. తర్వాత ఇంగువ కూడా వేసుకోవచ్చు, నేను అది కూడా వేయలేదు. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని వేడి ఆయిల్లో ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత ముందుగా ఉడికించుకున్న చింతపండు మిశ్రమాన్ని వేసుకుందాం అన్నంలో. మీకు డౌట్ ఉంటే కనుక కొద్దిగా చింతపండును పక్కన పెట్టుకొని కొద్దిగా వేసుకొని కలుపుకోండి అన్నంలో.
నేనైతే ఎప్పుడు రెగ్యులర్ గా చేస్తూ ఉంటాను కాబట్టి ఇదే కొలతలతోటి నాకు కరెక్ట్ గా సరిపోతుందని ఐడియా ఉంది కాబట్టి మొత్తం చింతపండు ఒకేసారి వేసేసుకున్నాను. ఇప్పుడు చింతపండును బాగా కలుపుకొని ఇప్పుడు తాలింపు మిశ్రమాన్ని అన్నంలో వేసుకుందాం. మీరు అల్లం అలాగే ఇంగువ కావాలంటే వేసుకోవచ్చు అండి, ఆ రెండు మాత్రం నేను వేయలేదు. ఇప్పుడు తర్వాత వేయించుకున్న పల్లీలు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి కొద్దిగా గరిటెతోటి కలుపుకుందాం. ఇప్పుడు చేతితోటి కలుపుకుందామండి. ఎంత గరిటెతోటి కలిపినా కూడా ఈ చింతపండు పులిహోరని చేతితో కలిపితేనే టేస్ట్ వస్తుందండి మనకి అంతా బాగా కలిసి. ఈ విధంగా చేతితోటి బాగా కలుపుకొని గట్టిగా నొక్కి పెట్టి ఒక అరగంట సేపు కనుక పక్కన పెట్టుకున్నామంటే టేస్టీగా తయారవుతుంది, అన్నానికి పులుపు ఉప్పు బాగా పడుతుంది. చూశారు కదా ఈ విధంగా గట్టిగా నొక్కుని మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టుకొని తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు. మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగింటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.